దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము ధ్యానాంశము, నీవు అన్ని విషయములలోనూ దేవునిపై ఆధారపడుతున్నావా? నీవు అన్ని విషయములలోనూ దేవునిపై ఆధారపడుతున్నావా? ఇలా చూడండి, రెండో సమూయేలు గ్రంథము 2:1 చదువుకుందాం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చును, నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చిన దేవుని వాక్యమును దీవించిన గాక. చూడండి, దేవుని ఇస్రాయేల్ సామ్రాజ్యానికి సౌలు రాజు చనిపోయాడు, సౌలు కుమారులు చనిపోయారు. దేవుడు మొదటి సమూయేలు గ్రంథం 16:1 దావీదుని అభిషేకించినాడు. సమూయేలు చేత దేవుడు అభిషేకించబడ్డాడు. అనేక కష్టాలు సౌలు దావీదును తరిమాడు. అయితే దావీదు దావీదు కుమారులు చనిపోయారు. ఇప్పుడు హెబ్రోను ఇప్పుడు వచ్చిన తర్వాత దావీదు దేవుని యూదా పట్టణంలోనికి నేను పోవుదునని దావీదు దేవుణ్ణి అడిగితే యెహోవా విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చును, నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చిన దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, చూడండి, మనం అన్ని విషయాలను దేవుని మీద ఆధారపడాలి. దేవుని మనం అడగాలని దేవుడు ఆశపడుతుంది. ప్రభా, ఇది చేస్తున్నా చేయనా అని మనం అడగాలి. చూడండి, సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి, సిక్లగులో ఉన్నప్పుడు సిక్లగ్ మీద అమాలయకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగ్ మీదను పడి కొట్టి దానిని తగులపెట్టి గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడవారిని అందరినీ సరపట్టుకుని సంపక వారిని తీసుకుని పోయినని వెళ్ళని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రేర ఆలోచించండి, అటువంటి సమయంలో దావీదు చూడండి, ఎజ్రాయేలీ రాయలైన అహీనోయము కర్మేలీయుడైన నావాలు భార్య అయిన అబీగాయలు అను ఇద్దరు దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపెట్టుకోగా చూసి దావీదు మీకు దుఃఖపడను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులకందరికీ ప్రాణం ఇసుకునందున రాళ్ళు నువ్వు దావీదును సంపుదమని సంపుదం రండిని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునను. పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడుగా అహీమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏపోదును దావీదునద్దకు తీసుకుని వచ్చాను, నేను ఈ దండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా దావీదు విచారణ చేయగా, యెహోవా తరుమము నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. చూడండి, కష్టకాలంలో దేవుడు దావీదు దేవుణ్ణి అడిగితే దేవుడు అద్భుతంగా వెళ్ళము వారందరినీ కూడా నువ్వు వెళ్ళము విచారణకు యెహోవా తరుమము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చినట్టు వెళ్ళి దావీదు తర్వాత వారందరినీ కూడా మరలా పట్టుకుని వారిని జయించి అమాలయకులను జయించి వారందరినీ కూడా తీసుకుని వచ్చినట్లుగా చూస్తాం. అదేవిధంగా దావీదు ఇక్కడ అడుగుతున్నాడు, నేను వెళ్ళదునా అని అడగనే దేవుడు అతనికి సమాధానం ఇచ్చినట్లుగా చూస్తాం. ప్రియుడ, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటంగా సమస్తంలో సమకూడి జరిగినని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియుడ, అపొస్తల కార్యములు మనం ఆలోచించినట్లయితే పౌలు అనేక కష్టాలు పడుతున్నప్పుడు దేవుడు పౌలును బలపరిచినట్లుగా మనం చూస్తాం. చూడండి, పౌలు ఎలా బలపరిచాడు. చూడండి, పౌలు దెబ్బలు తింటూ లేకపోతే అనేక తిరస్కారాలకు గురి అయినప్పుడు కూడా దేవుడు పౌలు చేత అనేకమైన విశేష అద్భుతమైన కార్యాలు చేయించినప్పుడు కూడా దేవుడు పౌలుతో మాట్లాడి పౌలును బలపరిచినట్లుగా చూస్తాం. చూడండి, 18:9 రాత్రివేళ దర్శనం ముందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడయ్యాను, నీ హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం 6 నెలలు అక్కడ ఉండేనని కొరింతిలో చూస్తాం. ప్రేరణ ఆలోచించని అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాను కొరింతలో అనేక విశ్వాసం విని బాప్తిసం పొందిరని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పౌలును దేవుడు బలపరిచినట్లుగా కూడా మనం చూస్తాం. అదేవిధంగా మనం చూస్తే దావీదు మహారాజు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దేవుడు అతన్ని దీవించినట్లుగా మనం చూస్తాం. ఎందుకనగా చూడండి, పౌలుతో 23:11 కూడా 11వ వచనం మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ రాత్రి ప్రభు అతని మీద నిలుచుండి, ధైర్యంగా ఉండము, యెరూషలేములో నిన్ను కూర్చి నీవెలాగో సాక్ష్యం ఇచ్చితువో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నదని పౌలుతో చెప్పినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అలాగే ప్రేర ఆలోచించండి, మనం అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడుతున్నామా? కొన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి, కొన్ని విషయాల్లో దేవునికి దూరంగా ఉంటే కుదరదని. అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడి
ఎవరి మనసును అమ్మేదానుకుని వారిని పూర్ణశాంతి కలవానిగా చేస్తానని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక నీవు అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేసింది. ఎవరు నా మీద అనుకుందరు అని దేవుడు చెప్తున్నాడు. కనుక తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచడానికి యెహోవా కను దృష్టి లోకమంతటి సంచారం చేస్తుందని రెండవ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ప్రేర ఆలోచించండి, వివేకము కలిగి దేవుని ఎదుక వారు ఎవరైనా కలరని దేవుని కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో 53వ అధ్యాయంలో చూద్దాం రండి. చూడండి 14వ కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతికి వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించినది. అదే 53వ కీర్తన 53వ 2వ వచనంలో కూడా రాయబడినట్లుగా ఇదే వచనం రాయబడినట్లుగా చూస్తాం. ప్రేర ఆలోచించండి, ఆయనని మనం చూడండి, అన్ని విషయాల్లో దేవునిపై ఆధారపడి మనం దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. కొన్ని విషయాల్లో దేవునిపై ఆధారపడి, కొన్ని విషయాల్లో దేవునిపై ఆధారపడకుండా ఉంటాం కాదండి. అన్ని విషయాల్లో మనం దేవుని కోసం ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకనగా చూడు, కొలసేలకు రాసిన పత్రికలో ఒక మాట చదివి, కొలసేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయుడని దేవుని వాక్యం. అందుకని అన్ని విషయాల్లో మనం దేవునిపై ఆధారపడి దేవుని మహిమపరుద్దాం, మనం ఆశీర్వదించబడదాం. దేవుడి వాక్యమును దీవించినగాక. ఆమేన్.